వికలాంగ పెన్షన్ 6000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం 400 కి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి ఇయాల మనం నిర్ణయం చేసుకున్నాం అదే విధంగా ఇయాల రైతు బంధును ఏకరానికి 16000 రూపాయలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా మన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది అంటే మన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇన్ని కార్యక్రమాలు మనందరం కూడా పెట్టుకున్నాం వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి అందరూ కూడా కష్టపడి పనిచేసి మన చింత ప్రభాకర్ గారిని గెలిపిద్దాం 34 రోజులు కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం మనం కష్టపడితే 5 ఏళ్ళు కేసీఆర్ గారు మరి మన కోసం కష్టపడతారు మా ముఖ్యమై ఈ రోజు పార్టీలో చేరడం చాలా సంతోషం వారికి మరోసారి వారికి వారి బృందానికి స్వాగతం సుస్వాగతం సో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు సంచలనంగా మారింది ఏకంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కాంగ్రెస్ కోసం బీజేపీ పనిచేస్తుంది అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించడం ఇప్పుడు నిజంగానే ఇప్పుడు హల్చల్ మారింది సంచలనంగా మారింది దొంగే దొంగ అన్నట్టు బీఆర్ఎస్ బి టీమ్ అంటూ మోస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఎవరు ఎవరికి బి టీమో అర్థం కావడం లేదని రాజకీయ నేతలు అంటుంటే ఎవరు ఎవరికి బి టీమో ప్రజలకు అర్థమైందని హరీష్ రావు చెప్తున్నారు సో ప్రస్తుతం మనం సదాశివపేటలో బహిరంగ సభలో హరీష్ రావు వ్యాఖ్యలు ఇవి బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో పోతా ఉన్నాడు దీంతో ఒక విషయం ఏం క్లారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఇలా రాజగోపాల్ రెడ్డి చేరికతో బట్టబయలైందని చెప్పి మాత్రం చెప్పుకోక తప్పదు ఎందుకంటే వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నాడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉన్నాడు ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నారు బీజేపీలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఓట్లేయమని చెప్తాడు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోరు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న అన్నకు మద్దతు చెప్తే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోరు అంటే దీన్ని బట్టి ఏంటి ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్న రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇలా ఆ రెండు పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు అంటే ఇలా తెలంగాణ బిడ్డను మన కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీలో ఒకటయ్యా అనేది మనకు అర్థమైతా ఉంది